తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రైవేటు టీచర్లు పట్ల చేసిన వ్యాఖ్యలకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షల మంది ప్రైవేటు టీచర్లు లెక్చరర్సు ఆవేదనకు గురవుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ప్రైవేటు టీచర్లుగా పనిచేస్తున్నారు అని అనడం మరి ఆయన యొక్క అవగాహన రాహిత్యానికి ఒక నిదర్శనం. చాలా బాధాకరమైన విషయం. ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, సార్ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కాదు. బీఎస్సీ బీఈడి, ఎంఏ బీఈడి, ఎంఎస్సీ బీఈడి, డబుల్ ఎంఎస్సీలు, మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే చాలామంది పనిచేస్తున్నారు. అయితే డిఎస్సీలో జాబ్ రానంత మాత్రాన, జాబ్ కొట్టినంత మాత్రాన ప్రైవేట్ టీచర్లు అనే వ్యక్తులు తక్కువ అనేది కరెక్ట్ కాదు. డిఎస్సీ ఎగ్జామ్లో జాబ్ వచ్చిన వాడికి రానవాడికి మధ్య తేడా ఒక మార్కు కంటే హాఫ్ మార్కు తేడా అంతే. ఒక హాఫ్ మార్కు తక్కువై జాబులు కోల్పోయిన వాళ్ళు వందల మంది ఉన్నారు. ఒక మార్కు తక్కువై జాబ్ రాని వాళ్ళు వేల మంది ఉన్నారు. 10 మార్కులు తక్కువై జాబ్ రాని లక్షల మంది ఉన్నారు. అంచేత ఒక హాఫ్ మార్కు, అరమార్కు, ఒక మార్కు, ఏదో 5-6 మార్కుల మధ్యలో తేడాతోనే కొంతమంది గవర్నమెంట్ ఉపాధ్యాయులు అయ్యారు, మిగతా వాళ్ళు ప్రైవేట్ టీచర్లుగా ఉండిపోయారు. దయచేసి అర్థం చేసుకోండి. అంతేగాని ప్రైవేట్ టీచర్ని అంత చిన్నతనంగా, అంత లోకుతనంగా మీ స్థాయి వ్యక్తులు మాట్లాడనేది కరెక్ట్ కాదు. అయితే ఈ సందర్భంగా మరి బాధ కలిగినా సరే, కష్టమైనా సరే, కొన్ని వాస్తవాలను నిజాయితీగా మనం ఒప్పుకోవాలి. నిజంగా మీరు చెప్పినట్లే చాలా కొన్ని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అంటే సరైన విద్యా అర్హత లేని వాళ్ళు కూడా కొంతమంది పనిచేస్తున్నారు. అది మీ నోటాన్ని మీరు చెప్పడం అనేది నిజంగా అధికారికంగా చెప్పినట్టే. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంటే ఖచ్చితంగా ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న అన్ని చట్టాలకి మీరు అధిపతి లాంటి వాళ్ళు కాబట్టి మీరే చెప్పేశారు. నిజంగా ఒక అద్భుతమైన విషయాన్ని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో యాజమాన్యాలు చేస్తున్న ఒక దుర్మార్గాన్ని మీ నోటితో మీరే చెప్పేశారు. చాలా సంతోషం. ఎందుకు అలా జరుగుతుంది అంటే ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు క్వాలిఫికేషన్ బాగున్న వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వాలి. కాబట్టి క్వాలిఫికేషన్ తక్కువగా ఉన్న వాళ్ళు లేదా లేని వాళ్ళని పెట్టుకుంటే మనం ఎంత ఇస్తే అంతే తీసుకుని పనిచేస్తారు. ఎలా చేయమంటే అలా చేస్తారు. మనం చెప్పినట్టు పడుంటారు అనే ఉద్దేశంతో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలే సరైన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని టీచర్లుగా పెట్టుకోకుండా క్వాలిఫికేషన్ లేని వాళ్ళ చేత పని చేయించుకుంటూ వాళ్ళనే టీచర్ల కింద మరి చిత్రీకరించి తల్లిదండ్రులకి, విద్యార్థులకి అబద్ధాలు చెప్పి పిల్లల దగ్గర నుంచి, తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది ప్రజలు జరుగుతున్న విషయం. కాబట్టి ఆ విషయం మీకు తెలిసింది, మీరే చెప్పేశారు. కాబట్టి ముఖ్యమంత్రిగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలమైన చట్టాల నిబంధనలు ఒకసారి మీరు స్టడీ చేసి దాని ప్రకారం అసలు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు పనిచేస్తున్న సిబ్బంది ఎవరు, వాళ్ళకున్న విద్యా అర్హతలేంటి, వాళ్ళకి ఇస్తున్న జీతాలేంటి, వాళ్ళ పిఎఫ్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఒక సర్వే చేయించండి. డ్యూడేస్లో పెట్టండి, గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టండి. ఈ రోజున లక్షల రూపాయలు కట్టే ఒక తల్లిదండ్రి తన పిల్లవాడికి టీచ్ చేస్తున్న టీచర్ యొక్క వివరాలు, అతని యొక్క క్వాలిఫికేషన్ తెలియకపోవడం చాలా బాధాకరం. ఇది తల్లిదండ్రులకి, విద్యార్థులకు జరుగుతున్న ఒక రకమైన మోసం. కాబట్టి దయచేసి మరి తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులకి, ప్రభుత్వాలకి ఇద్దరికి కూడా, ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ యూనియన్ తరఫున మేము కోరుతున్నాం, చాలామంది మేనేజ్మెంట్లు తక్కువ క్వాలిఫికేషను లేదా క్వాలిఫికేషన్ లేని వాళ్ళని దొంగ టీచర్లుగా చిత్రీకరించి మరి వారి చేత పని చేయించుకుంటూ వాళ్ళ తక్కువ వేతనాలు ఇస్తూ నిజమైన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం లేకుండా చేస్తున్నారు. ఇది భయంకరమైన అక్రమం. దీనివల్ల ఇటు మరి చదువుకున్న వాళ్ళకి, అదేవిధంగా విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా మీరు ఖండించాలి. మరి ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ యొక్క వివరాలను ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టి ప్రతి మేనేజ్మెంట్ కూడా రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తులకే ఉద్యోగం ఇచ్చే విధంగా, లేని పక్షంలో ఆ స్కూలు, కాలేజీ యొక్క రికగ్నిషన్ క్యాన్సిల్ చేసే విధంగా మరి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.